హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం ఇరవయో రోజు పారాయణ ప్రారంభ నవమ అధ్యాయ ప్రారంభ ఋదు చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజను చేయాలి అని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేరుతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహాత్యాన్ని వినిపించు నారదుడు చెబుతున్నాడు శ్రద్ధగా చెబుతున్నాడు శ్రద్ధగా విను పూర్వమోకానకొకసారి ఇంద్రుడు సమస్త దేవతా అప్సరస సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు పీత మహాద్రంష్ట నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయన్నే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబీ అనే కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవరు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనయ్యింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుడిని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురు అయిన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడిదే అని గ్రహించి ఇంద్రుడి చేత అతనిని మొక్కించి తాను ఈ విధంగా శాంతి స్తోత్రం చేశారు కృత బేతాళ శాంతి స్తోత్రం నమో దేవాతి దేవాయ త్రయంబకాయ కపర్దినే త్రిపురఘ్నాయ సర్వాయ నమోందకని షూయినే విరూపా యాది రూపాయ బ్రహ్మరూపాయ సంభవే యజ్ఞ విధ్వంసకర్తవే యజ్ఞానం ఫలదాయినే కాలాంతకాలాయ కాలభోోగిరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రాహ్మణాయ నమోన్నమ బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించినటువంటి శివుడు త్రిలోకనాశనమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవా అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేసుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలను శాంతింపచేయి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనని మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోకి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలకరూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది ఆ రోదను వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు కనుక ఇతడు నా కుమారుడే దయచేసి వీనికి జాత కర్మాది సంస్కారాలను చేయమని కోరాడు ఆ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది అందువల్ల విధాత ఓ సముద్రుడా నా కళ్ళ నుంచి రాలి చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేర విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులను వధించరానివాడు అవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురునైనా బృందని ఇచ్చి పెళ్లి చేశారు రూప వయో బల విలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పరిపాలించసాగాడు ఈ విధంగా నవమోధ్యాయ సమాప్త దశమాధ్యాయ ప్రారంభ నారదుడు చెబుతున్నారు పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహుని చూసి వీటికి తలలేదేంటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మధనం అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణువు అతని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుణ్ణి మదించడం పట్ల తాను చాలా మదనపడ్డాడు ఘస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభువు అయిన జలంధరుడు దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుణ్ణి పర్వతం సముద్రుణ్ణి పర్వతంతో మధించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షసదూత గతంలో నాకు భయపడే లోకకంటకాలైన పర్వతాలన్నీ నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్ర మదనం చేయాల్సి వచ్చింది ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంకుడనే సముద్రానందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధింపబడ్డాడు కాబట్టి సముద్ర మర్దన కారణాన్ని దైవత గణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు ఘస్మశ్రుడు జలంధరుడి దగ్గరికి వెళ్ళి మఘువుడు చెప్పిన మాటల్ని వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శుంభ నిసుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల పరిగ బాణ గద ఆయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథ గజ తురగాధిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంత సంభూతుడు కాబట్టి మనకు జయింప సఖ్యం కాకుండా ఉన్నాడు అందువలన ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయాహర్తులైన దేవత దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొత్త సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు ఈ విధంగా తొమ్మిది పది అధ్యాయాలు సమాప్త ఇరవయో రోజు పారాయణ సమాప్త ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్